కష్టపడి సంపాదించి దీని బాబు లాంటి హోటల్ పెడతాడు. చూడండి గుండమ్మ గారు, ఈడి మావకి హోటల్ రైస్ మిల్ ఉన్నాయి కదా, ఆ ఈడే చూసుకుంటాడు. ఆయన కొడుకైనా అల్లుడైనా ఈడే కదా. అది నిజమేరా, జరిగినంత పీడకల్లా మర్చిపో. ఇదిగో నా మాటని ఇది తాగి బాధంతా దిగిపోద్ది. తాగు సచ్చినాడా, పెళ్లి పెట్టుకుని అండి తాగమంటున్నావా? గుండమ్మ గారు, గుండమ్మ గారు, పంపలు అంటుకున్నాయి. ఏం జరిగిందిరా? ఈడు హోటల్ కూలిపోయిందని పెళ్లి ఆఫ్ చేసేటంటే ఇలా మామ రే అక్కడికెళ్ళి ఆడిని అడగాల్సిన నాలుగు అడిగి కడగాల్సిన నాలుగు కడిగి ఆడి సంగతి ఏంటో తెలుస్తా. అమ్మా నువ్వు ముందు మేము వెళ్ళి అసలు విషయం ఏమిటో తెలుసుకుంటాం. అంతగా అవసరం అయితే ఆటం బాంబులాగా అప్పుడు నువ్వు వద్దు గాని. అడ్డమైన కుక్కలో లోపల రాకుండా కాపరాగా ఇమ్మంటే పలకరించుకుంటూ ఎగేసుకెళ్తున్నావు లాలుబా. నైనా ఆయన అంటుంది మళ్ళీ వెళ్దాం పదా. నువ్వు అనుమయ్యరా బావ, మనసు నాకు తెలీదా బావా? ఇంకుమాలిన వరుసలతో పిలవక నాకు ఒళ్ళు మండిపోద్ది. అది కాదు, పెళ్లి ఆఫ్ చేసామని విన్నాను, నాకు తెలిసి నువ్వు ఆ మాట అనుండవు. ఆ మాటే అన్నానయ్యా, అప్పుడంటే హోటల్ ఓనర్ అని ఇద్దాం అనుకున్నావు, ఇప్పుడు కప్పులు కడిగేవాడని తెలిసి పిల్లని ఎవడిస్తాడు? అంత మాట బావ, ఊరంతా పత్రికలు పంచేసాం. పత్రికలు పంచేసాం, పశు బొమ్మలు దంచేసాం, అంటే పెళ్ళిళ్ళు అయిపోవు. అయినా అడ్డమైన వాళ్ళతో మాట్లాడే నా టైం లేదయ్యా, మిల్లు దగ్గర బోళ్ళు పళ్ళు ఉన్నాయి కదా బావ. రండిరా కనిపించట్లేదా? కాలు కనిపించట్లేదా? ఎల్లెళ్ళు పని చూసుకో. ఆ 40 బస్తాలు ఆడించడం అయిపోయిందా? సగం ఆడించామయ్యా. ఇంకా మిగిలిన సగం ఎప్పుడు ఆడిస్తారా? ఈ నెలంతా 40 బస్తాలు ఆడించడానికి సరిపోతా ఏంటి? లేదే ఆడించేస్తాం. నెల రోజులు ఒక రోజున ఆడిస్తారు. బస్తాల తర్వాత కొట్టచ్చు, ముందు నోరు కుట్టేరా. నమస్కారం అయ్యా. అయ్యా మా ధాన్యం పెదేడు మీ మిల్లుకే తోలుతున్నాం. అవును అవును, కానీ సొమ్ములు మాత్రం మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు పట్టుకెళ్తున్నాం. ఈసారి రేపే కావాలయ్యా, ఎందుకంటే మా చెల్లెలు పెళ్లి పెట్టుకున్నాం. ఈ చెల్లి పోను వైబ్రేషన్ లో పెట్టుంటదా అంటే ఏంట్రా లగ్గాలు పెట్టుకోగానే మీ అక్క ఎవరితో తుర్రులు ఎగిసిపోయా? ఆబోధ పోయిందిలేరా, ఒక రకంగా మంచి పని జరిగింది. అదేట నీకు తర్వాత చెప్తా. మీరేంట్రా దున్నపోతలు అక్కడ నుంచు వస్తారో, పని చూసుకోండి. రే పెళ్ళి అంటే బోళ్ళు ఖర్చురా, పైగా ఆడికాళ్ళు ఇడికాళ్ళు పట్టుకోవాలి. తీరా ఇంత కష్టపడి పెళ్లి చేసిన తర్వాత ఆ తుర్రుమల్ని ఎగిసిపోయింది అనుకో, మీ పరువులు బదాలు పడిపోతాయి. జరిగింది ఏదో జరిగిపోయింది, నోరు మూసి నూరుకోండి. ఏమంటే లగ్గాలు పెట్టుకునేసరికి అది లెగిసిపోయిందంటే అది సెటప్ అని అయి ఉండాలా, సరిపోయిందైనా అయి ఉండాలి. ఏమంటా? ఇదిగోండి మీరు డబ్బులు ఇస్తే ఇచ్చారు లేకపోతే లేదు, కానీ ఇట్లాంటి అప్సక్ మాటలు మాత్రం మాట్లాడకండి. ఒకసారి పెళ్ళని ఎగేసుకుని మాత్రం రాకండి. మళ్ళీ ఒకసారి మిల్లు దగ్గరికి వచ్చారనుకో కాళ్ళు ఇరగ కొడతా. బావ గారు ఎన్నిసార్లు చెప్పానురా నీకు ఆ కోత కుయ్యద్దు అని. యదవ జన్మ అది కాదు బాబు, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు, అర్థం చేసుకు చావరు. వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు బాబు. నేను 190 ఇష్టపడతా, ఈ బియ్యం బ్యాటరీ తీసేసి బీరులు బ్యాటరీ పెడదాము అని రాసి పెట్టి ఉండతో. అది కాదు మావయ్య, మహాలక్ష్మి లేకపోతే నేను బతకలేను మావయ్య. చస్తే బాధపడే వాళ్ళు లేరు. ఆ మిషన్ ఆన్ చేయండిరా, ఎప్పుడు పవర్ కట్ వస్తో తెలిసి చావుదో. ఈ పెళ్ళి లేకపోతే మా పరువు పోతుంది బాబు. ఈ పెళ్ళి అయిపోతే మా పరువు పోతుంది బాగారు. దయచేసి ఈ పెళ్ళి ఆపకండి బాగారు. చదువుతాడు ముందు శంఖం ఉందంటే శంఖం. ఏం లేదు
పర్లేదురా, నీకోసం ఈసారి వాడి కాళ్ళు పట్టుకు బతుకుతాను. వాడి కొట్టింది ఇక్కడ కాదు, ఇక్కడ. నీలకంఠంతో మాట్లాడడానికి వెళ్ళినోళ్ళు ఇంకా రాలేదేంటి? ఎరా, ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటే ఆడు మనిషి అయిపోతాడు కదా. తాగేసెళ్ళావా? మొదటిసారి తాగనందుకు బాధపడ్డాను, తాగెళ్ళుంటే ఇంకోలా ఉండదు. ఎరా, ఏమైందిరా ఈ దెబ్బలేంటి? గడ్డం పట్టుకు బతిమెళ్ళదు, కాళ్ళు కూడా పట్టుకున్నాను. అయినా కాదన్నా ఏడుకొండలు ఎక్కడరా? నీకు మొహం చూపించలేక ఎటో వెళ్ళినట్టున్నాడు. అమ్మా, చిన్నప్పటి నుంచి నేను ఆడిని అడగలవే కానీ ఆడెప్పుడు నన్ను ఏది అడగలేదు. మొదటిసారి ఆ పిల్లని పెళ్లి చేసుకుంటా నాన్న అన్నాడు. చేయలేని చేతగానే ఎదవనైపోయానమ్మా, చేతగానే ఎదవనైపోయాను. ఊరుకోరా, బాధపడకు. ఇదిగో ఆ పొట్లాలు ఏమో వేసిరా, బాధ తగ్గుతుంది. మందేస్తే తగ్గిపోవడానికి ఇది మనిషి పడే బాధ కాదు, మనసు పడే బాధ. ఏడుకొండలు, ఎరా తాగేసి వచ్చావా? తాగితే బాధలు మర్చిపోతాను ఎవడా అంటే తాగొచ్చాను, బాధ తగ్గటం లేదు. అయినా ఎలా తగ్గుద్ది? అది గుండెలోనే ఉంది కదా, బయట రానట్టుంది. ఎవరు ఎవరు? మాలక్ష్మి. నువ్వు ఇలా అయిపోతే ఎలా రాయ్యా? మీ అమ్మ పోయాక మీ అయ్య తాగుపోతాడు, ఇప్పుడు నువ్వు మాలక్ష్మితో పెళ్లి కాలేదని తాగుపోతాయితే నేను భరించలేనరా? ఏం చేయమంటావే? మహాలక్ష్మి నాకు దూరం అయిపోతున్న మాట తలుచుకుంటుంటేనే బాధ గుండెలో నుంచి తన్నుకొస్తుంది. చచ్చిపోతే తప్ప సుఖం లేదనిపిస్తుంది. అందుకే నీకు కావాల్సింది మహాలక్ష్మిగా, దాన్ని నేను తీసుకొస్తాను. ఇంకెప్పుడు మందు ముట్టుకోనని నాకు మాట ఇవ్వు. మహాలక్ష్మి తీసుకొస్తాను, నాకు మాట. రేపే వెళ్తాను, అవసరమైతే దాన్ని ఎత్తుకొచ్చైనా సరే నీ పెళ్లి నేను చేస్తాను. ఎరా బామ్ రెడీ కాలేదా? రెడీ అవుతుందిరా, వచ్చేస్తుంది. ఏడుకొండలు ఉన్నావే, అంత బాగున్నానా? మళ్ళీ కాసి సరిపతిలో ఉన్నావు. ఎవర్రా అది? అది బొంబాయిలో పొగడీలు అమ్ముతుడదలే. ముందు ఆ కళ్ళొడితే కళ్ళొడితే చెప్తాను. ఇప్పుడు బాగా కనబడుతోందిరా మామయ్య, నా పెళ్లికి ఒప్పుకోడానికి మా అమ్మ గుండమ్మ అని జాలించి పిండి. రే బామ్మకి మధ్యలో దామేసిన గోలు చోడ కొట్టించు. పెళ్ళి అయినట్టారా? అది చూడు, మీ అమ్మ వెళ్ళిపోయింది, మూసుకో. దాబామ్మ దిగు. మహాలక్ష్మి, పార్వతి, మహాలక్ష్మి. లక్ష్మి, కాబోయే పెళ్లి కూతురు పంట తడి పెట్టకూడదు. ఏడవకు, ఏడవకమ్మా. నాన్న నా పెళ్లి ఇంకొళ్ళతో చేస్తానంటున్నాడు అమ్మమ్మా. పార్వతి, మీ ఆయన ఎక్కడే? ఆడవిడే చేయడానికి రాని, ముందు ఆడి పెళ్లి నేను చేస్తాను ఏమనుకుంటున్నాడు? ఆట కుదరదులేవే, పెళ్ళం బతికొనంగా ఇంకో పెళ్లి చేయడానికి ఒప్పుకోరు. అవును, ఏంటి విట్టొచ్చా? నీ తాగుబోతు కొడుకు చెప్పలేదా? ఆడు తాగి మనిషి తూల్తాడేమో గాని నీలాగా మాట తూలడ్రా. డబ్బుకు గడ్డి తినే నీలాంటి రకం కాదురా నా కొడుకు మనవడు. వాళ్ళెవరో కళ్ళల్లో నిప్పులు పోసుకుని నా మనవడు వాటర్ కూరగొట్టారు. వాళ్ళు బాగుపడరు, నాశనమైపోతారు, మట్టి కొట్టుకుపోతారు. ఆడు డబ్బుకు పేదాడేమో గాని గుణానికి కోటీశ్వరుడు. మర్యాదగా ఆడి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నిన్నడిగేదేంటి? నేనే దాన్ని తీసుకెళ్లి నా మరవడికిచ్చి పెళ్లి చేస్తాను.
అడుగు ముందుకేసావంటే ఆడదాని మనం కూడా చూడనో ఏమండి తల్లి లాంటి ఆవిడ అవమానిస్తే మన కుటుంబానికి మంచిది కాదు ఆ ముండ మోపికి నీ చెప్పండి మొగుడు పోయిన ఆడదాన్ని ముండ మోపి అంటారు అది తిట్టు కాదురా తిట్టు కాదు ప్రేమ అభిమానం మనసు చచ్చిన నిన్నేమనాలరా రావే నీ పెళ్లి నేను చేస్తాను ఎవడు అడ్డొస్తాడో నేను చూస్తాను నా కూతురిని తీసుకెళ్ళి నీ మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తా అంటావా ముసల కుక్క వచ్చాడ్రా ఎట్లా చూస్తారో ఈ ఠంగారైన అంటే ఇంకోసారి నువ్వు కానీ మీ వాళ్ళు కానీ నా ఇంటే తొంగి చూసారా సమాధి చేస్తా మామ వచ్చావా మామయ్య నా పెళ్లి ఒప్పుకున్నాడా అన్ను నవ్వుతున్నా అంటే నా పెళ్లి పేట్లెక్కేసినట్టే ఒప్పుకోవడానికి ఏంది మీ బామ్మ మరి మా అమ్మ గుండమ్మ అమ్మా ఈ శుభ సందర్భంలో నాకు ఒక క్వా నాకు ఒక హా గల్ ప్రేమ ఇంత డబ్బిచ్చావంటే జన్మ జన్మకి నువ్వే మా అమ్మ అమ్మా భోజనం చేయకుండా పడుకున్నావంటే మీ మామయ్య కడుపు నిండా పెట్టాడ్రా అంతేలే ముందు నువ్వు పెట్టాల్సింది పెట్టేసుంటావు నీకు భయపడిపోయి మా మామ నీకు పప్పనం పెట్టేసుంటాడు వెళ్ళింది ఎవరు గుండమ్మ మా మామ నాకేం పెట్టకపోయినా పర్లేదు కానీ నీకు మాత్రం రాజమండ్రి నుంచి మా ఆయన ఖరీదైన పట్టిచీర తీసుకోమని చెప్తా ఏంటి మన చేతి తీసుకురాడా తీసుకొస్తాడే లేకపోతే తిరిగి సాడ్ అయిపోదు మామా మా మామకి ముందే చెప్పేస్తారే ఎవరికి ఏం తక్కువైందని పట్టించుకోను కానీ పెళ్లిలో మా బాంబకి ఏ మాత్రం గౌరవం తగ్గిందో నలుగురిలో పెట్టి కడిగేస్తారు పాప ఈ మధ్య నీకు రెస్ట్ లేదే మా లక్ష్మి వచ్చిందనుకో ఇక్కడికి రెస్టే రెస్ట్ పడుకోయే అమ్మా వేడి వేడి సొంటి కాపి నేనే చేసా నీకు ఇష్టం కదా లేచి తాగు అమ్మా అమ్మా ఎసై లెగ నాశిస్తాను నా నెత్తి నక్షత్రం వేస్తానను ముడి మొదలు ఎత్తుకుని ఆడిస్తానన్నావు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా నువ్వు దగ్గర ఉండి చేస్తానని మాట ఇచ్చావు లేకు బాబా లేకు బాబా లేకు బాబా బాబా ఉంగరం తీసినప్పుడల్లా లేచిన నాలుగు బొట్టేదిరా మళ్ళీ ఉంగరం తీస్తేనన్నా లేస్తుందేమో అని ఆశరా అబ్బా.